మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ కురాళ్ల రమాదేవి ఆధ్వర్యంలో విఎస్ మొబైల్స్ ప్రతాప్ మొబైల్స్, బచ్చు విష్ణు శ్యామల దంపతులు, కురళ్ల శ్రీనివాస్ తల్లిదండ్రుల కురళ్ల వెంకట సుబ్బారావు మరియు కోటిరత్నం గారి జ్ఞాపకార్థం కురళ్ల రమాదేవి తల్లిదండ్రులు గార్లపాటి వీర రాఘవులు మరియు సీతా మహాలక్ష్మి జ్ఞాపకార్థం అందరూ కలిసి 3500 మందికి సుగంధి వాటర్ పంపిణీ చేశారు. మహాసభ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ బాబు మరియు మహిళా ప్రెసిడెంట్ నాలం ఆండాలు ఆదేశాల మేరకు ఈ సుగంధి వాటర్ వితరణ మొదలుపెట్టామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ రోజు పోస్తారా అని అడుగుతారు. మాకు ఈ మజ్జిగ వితరణ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా బచ్చు విష్ణు గారు, శ్యామల గారు ఎంతో ఎక్కువగా సహకరిస్తున్నారు. అలాగే ప్రతాప్ మొబైల్స్ వారు కూడా బాగా సహకరిస్తున్నారండి. వీళ్ళని లేదు, వాళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఈ మజ్జిగ వితరణలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము డేట్లు కూడా రాసుకుంటున్నామండి. ఈ రోజు ఖాళీ లేదు చెప్తున్నారు. ఒకటి పుట్టినరోజని, పెళ్లి రోజని, పెద్దల కార్యక్రమాల రోజని, పెద్దల జ్ఞాపకార్థమని ఈ విధంగా ఎంతో మందికి మేము సహాయం చేస్తున్నామండి. ఈ యాసవకాలంలో అందరూ కూడా మజ్జిగ తాగారనుకోండి, అమ్మ చాలు అంటున్నారు. ఇక్కడ ఎంత ఎన్ని గ్లాసులు తాగినా అన్ని గ్లాసులు పోస్తున్నాం. ఒక్కొక్కళ్ళు 4 గ్లాసులు తాగుతున్నారు, ఒక్కొక్కళ్ళు 5 గ్లాసులు తాగుతున్నారు, ఒక్కొక్కళ్ళు 1 గ్లాస్ తాగుతున్నారు. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కాదు అనకుండా మేము పోస్తున్నామండి. మేము ఇప్పుడు పోయడం మొదలెట్టి గంట సేపు అయింది. దగ్గరగా ఆపకుండా ఒక పక్క నుంచి ఎలా పోస్తున్నారో చూడండి. ఆపకుండా దగ్గరగా 3000 మంది పైనే పోస్తున్నామండి. ఇంకా ఇంకా కూడా మన దగ్గర ఈ వాటర్ ఇంకా ఉన్నాయి, ఇంకా వస్తే ఇంకా కూడా పోస్తామండి. లేదు అనకుండా పోస్తామండి. సుగంధి వాటర్ దాంట్లో సత్యా గింజలతో పాటు కచ్చర కొద్ది కూడా కలిపాము. వేడి చేయకుండా ఉంటుంది కదండి. యాసవకాలంలో అందరూ చాలా ఎక్కువ దాహంగా ఉంటున్నారండి. అందరూ అలసిపోయి చక్కగా తాగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా తాగి ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో అని వాళ్ళు చల్లగా ఉండాలని, చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చల్లగా ఉండాలని వాళ్ళు దీవిస్తున్నారండి. 3000 మందికి పైగా తాగారు. తాగిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తాగి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.